వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేంటిదంటే లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన వీడియో అని చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే లేడీస్కి మెయిన్గా ఏది ఇష్టం చెప్పండి? బట్టలు ఇష్టం, అలాగే మేకప్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో మనం ఎంత అందంగా ఉన్నా కానీ ఇంకా అందంగా కనపడాలి అని చెప్పి రెడీ అవుతూ ఉంటాము. సో మెయిన్గా మనం ఫౌండేషన్ అనేది రాసుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఫౌండేషన్ మనకి బయట కొనలేకపోయినా, లేకపోతే సడన్గా మన ఇంట్లో ఫౌండేషన్ అనేది అయిపోయినా కానీ అస్సలు టెన్షన్ అవ్వద్దు. ఎందుకంటే ఇంట్లోనే ఫౌండేషన్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను నన్ను ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అసలు ఏంటి ఇంట్లోనే ఫౌండేషన్ ఎలా చేసుకోవాలని ఆశ్చర్యపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాన్స్ పౌడర్ కానీ, లేకపోతే ఇంకే పౌడర్ అయినా కానీ పౌడర్ తీసుకోండి. నేనైతే పాన్స్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి ఉండాలి, అలాగే రోజ్ వాటర్. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫౌండేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నాను చిన్నది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పౌడర్, అలాగే కాఫీ పొడి, నెక్స్ట్ ఆ రెండు మనకి మిక్స్ అవ్వడం కోసం రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు రోజ్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసేవద్దండి. మీరు దానికి మనకి ఫౌండేషన్ ఎలా అయితే క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందో ఆ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేదాకా మీరు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. మీ స్కిన్ మంచి చామంచే కలర్ ఉన్నట్టయితే కొంచెం లైట్గా కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ డార్క్ ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ కాఫీ పౌడర్ యాడ్ చేసినట్టయితే మీ స్కిన్కి ఎలా సూటబుల్ అయితే అలాగా మీరు ఫౌండేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పౌడర్ అనేది వేసేసుకున్నాను. సో చూసారు కదా, పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా పర్వాలేదండి. సో కాఫీ పౌడర్ని నేను, నా స్కిన్ మరీ డార్క్ కాదు కాబట్టి, సో నేను లైట్గా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదా, మీకు తెలుస్తుంది కదా, కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఈ రెండు మనకి క్రీమీ టెక్స్చర్లోకి రావడం కోసం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో రోజ్ వాటర్ చూసి పోసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పౌడర్ కదా ఎక్కువ రోజ్ వాటర్ని తీసుకోదు. ఓ ఫ్యూ డ్రాప్స్ అలా సరిపోతుంది అన్నమాట. మీరు తీసుకున్న పౌడర్ క్వాంటిటీని బట్టి మీరు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకుందాం. ఇలాగా మిక్స్ చేసేసుకుంటే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఫౌండేషన్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లోకి నాకు లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయిందన్నమాట. సో మీరు ఒకసారి చూడండి, దగ్గరికి పెడుతున్నాను. సో చూసారా, మనకి ఫౌండేషన్ అనేది ఎప్పుడన్నా చూసుకుంటే మనం డైలీ యూజ్ చేసేది కాబట్టి మీకు ఆల్మోస్ట్ కలర్ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫౌండేషన్ ఈ కలర్లోనే ఉంటుందండి. సో ఇలాగా థిక్గా క్రీమీ టెక్స్చర్లోకి వస్తే మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు సడన్గా ఫౌండేషన్ అయిపోయినా కానీ ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు అసలు ఫౌండేషన్ కన్నా ఎక్కువ గ్లో వస్తుందన్నమాట. అంత బాగుంటుంది, ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమీ హామ్ ఉండదండి, నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక్కడ హ్యాండ్ మీద ఈ ఫౌండేషన్ని ఇలాగా అప్లై చేస్తున్నాను. మన స్కిన్లోకి ఎంత ఈజీగా భలేగా మెల్ట్ అయిపోతుందో మీరే చూడండి. ఇది నేను లైవ్లో చూపిస్తున్న రిజల్ట్ అండి. సో చూసారా, మీకు తెలుస్తుందా, మనకి స్కిన్ ఇక్కడ నాకు హ్యాండ్కి కూడా అంటుకోవట్లేదన్నమాట. డ్రై అయిపోయింది మన స్కిన్లోకి, నా స్కిన్లోకి మెల్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్
నా న్యాచురల్ స్కిన్ ఎలాగైతే ఉంటుందో అలాగా మీకు ఇక్కడ నా న్యాచురల్ స్కిన్ ఇది. ఇక్కడ నేను ఫౌండేషన్ అప్లై చేశాను. సో మీకు ఈజీగా ఇంట్లోనే ఇలాగా ఫౌండేషన్ని అప్లై చేసుకోండి, ప్రిపేర్ చేసుకొని మీరు ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ చూపించే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం, అలాగే ప్లాంట్స్కి మంచిగా మొక్కలన్నీ బాగా ఎదగడం కోసం, అలాగే మంచి మంచి ప్రాంక్స్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.